షలోం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 31వ వచనము. Romans chapter 8 verse 31. దేవుడు మన పక్షంలో ఉండగా మనకు విరోధి ఎవడు? ఇఫ్ గాడ్ ఈస్ ఫర్ అస్, హూ కెన్ బి అగనిస్ట్ అస్? సర్వాంతర్యామి, సకల చరాచర సృష్టికర్త, సర్వజ్ఞుడు, అల్ఫయు ఒమేగా అయినటువంటి దేవుడు మన పక్షమందు నిలువబడ్డారట. మన ఊహకు అందని బలం మన సొంతమైనట్టుగా లేదు. తీర్పు జరుగుతుంటే అందరూ తమ తమ ఆర్జితాలు, కీర్తి ప్రతిష్టలు, వారి పేర్ల పక్కన అనేక అర్హతలు సర్టిఫికెట్స్లలో పెట్టుకుని వచ్చారు. వాళ్ళంతా ఒకరికొకరుగా వెయింగ్ మెషిన్ పైన నిలబడుచు ఉన్నారు, వారి వారి సామర్థ్యం ఎంత అని లెక్క చూసుకోవటానికి. ఇంతలో ఒక వ్యక్తి ఖాళీ హస్తాలతో వచ్చి స్కేల్ పైన నిలబడితే అతని బరువు సామర్థ్యం మిగతా వారికన్నా మించి ఎన్నో రెట్లు తూగింది. ఏమిటి అని ఆరా తీస్తే, మీరు అనుకునే సోకాళ్ళ అర్హతను బట్టి కాక నాలో ఉన్న క్రీస్తును బట్టి నాకు ఈ ఆధిక్యత లభించింది అని అన్నాడట. హల్లెలూయా. లోకంలో ఉన్న వాటి కంటే మనలో ఉన్నవాడు గొప్పవాడు. అన్ని సమయాలకు చాలినవాడు, నమ్మదగినవాడు, ప్రేమామయుడు. అలాంటి దేవుడు మన పక్షమందుండగా మనకు వ్యతిరేకంగా రూపింపబడినటువంటి ఏ ఆయుధము ఆలోచన కూడా వర్ధిల్లదని బహుధైర్యంగా ఉందాం. మహోన్నతుడైన మా తండ్రి, మీ ప్రేమను బట్టి మేము ఈ లోకంలో మోర్ దాన్ కాంక్రర్స్గా జీవించటానికి మమ్మల్ని ప్రోత్సాహపరుస్తూ ఉన్నందుకు యేసుక్రీస్తు పరిశుద్ధ నామమును బట్టి వందనాలు సమర్పిస్తున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.